इस नदे वेलकम टू टीवी 12 यूट्यूब चैनल फ्रेंड्स दैयम अने पेर विंटे एदो तेलियनी भयम आंदोलन चाला मंदिकी उंटुंदी अयिते ई वीडियो नी चिवरि दाका चूसी दैयम उंदो लेदो तेलुसुकुंदाम असलु दैयालु उन्नाया लेवा ది రియల్ కేసెస్ టు ప్రూవ్ సమ్ డెవిల్ రిలేటెడ్ స్టోరీస్ అంటే దెయ్యాలు ఉన్నాయో లేవో నిజ నిజాలతో మనం తెలుసుకుందాం. చాలామందికి అపోహలు కావచ్చు, నిజాలు కావచ్చు, సరైన సమయంలో వాటి స్థావరాలలో కనిపించడం కానీ శబ్దాలు వినిపించడం కానీ మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మగా మారి ఒక సంవత్సరం పాటు ఈ భూమిపై గాలిలో కలిసిపోతుందని హిందూ శాస్త్ర ధర్మం చెప్తోంది. చనిపోయిన తర్వాత మనుషులు దెయ్యాలుగా ఎందుకు మారుతారు, మారాల్సిన అవసరం ఏంటి? చాలామంది ఆఖరి జీవితంలో సంతోషంగా గడపకుండా చేయాల్సిన పనిని పూర్తి చేయకుండా బాధతో చనిపోతూ ఉంటారు. ఈ ఆత్మలు పూర్తి చేయవలసిన పనికి ఒక దేహం అవసరమవుతుంది. ఎవరైతే ఎక్కువగా భయపడతారో వారిలోకి ప్రవేశించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్, భయపడకండి. అసలు దెయ్యాలు ఉన్నాయా, ఉంటే అర్ధరాత్రి 12 గంటలకే ఎందుకు కనిపిస్తాయి? ఈ ప్రపంచంలో జరిగేవి కళ్ళ ముందు కనిపించదు, కనిపించేవన్నీ నిజాలు కావు. సృష్టికందని అతీత శక్తులు మన చుట్టూ ఉంటాయి, వాటిని మనం చూడలేం, కానీ కెమెరాలు వాటిని బంధిస్తాయి. ఆ కెమెరాల్లో నిజాలు కెమెరాలు మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. దెయ్యాలు ఎల్లప్పుడూ కనిపిస్తాయా? అవును అనే సమాధానాలు వస్తున్నాయి. చుట్టూ చీకటి ఉన్న ప్రదేశాలలో మనుషులు నిద్రిస్తుంటే కొన్ని శక్తులు మేల్కొంటాయి. అర్ధరాత్రి అదృశ్య శక్తులదే. దెయ్యాలు ఎల్లప్పుడూ కనిపించవు. అమావాస్య నాడు అర్ధరాత్రి 12 గంటలకు రాహుకాలం, యమగండం ఇలాంటి సమయాలలో వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ వీడియోలో చెప్పిన సంఘటనలు ఎవరికైనా జరిగి ఉంటే వారికి చెప్పనవసరం లేదు దెయ్యాలు ఈ భూమిపై ఉన్నాయని. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.